గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని స్వల్ప నష్టాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కొంత రిస్క్ ఎపిటైట్ పెరిగినట్లుగానే కనిపిస్తుంది. లాస్ట్ నైట్ నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ 43 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. డౌ జోన్స్ కొద్దిగా స్వల్ప నష్టాలతో ముగిసినప్పటికీ, సో ఈ ప్రభావం ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంత కనపడుతోంది. హ్యాంగ్సెంగ్ స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఇండెక్స్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎక్సెప్ట్ 1 or 2 ఇండిసెస్ మిగతా ఇండెక్స్లో ఒక స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ చేంజ్ 11,561 నిన్నటి లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతోంది. సో బ్రెంట్ క్రూడ్ తిరిగి $64 పైన ప్రస్తుతానికి స్థిరపడినట్లు కనిపిస్తోంది. సో విచ్ ఈజ్ స్లైట్లీ నెగిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. సో దీనికి తోడుగా మనకు అదర్ ఫ్యాక్టర్స్, కార్పొరేట్ ఎర్నింగ్ సీజన్ ప్రారంభమైంది నిన్నటి, టీసీఎస్ రిజల్ట్ రెవెన్యూ గ్రోత్ అనేది డిసప్పాయింట్ చేసింది. సో రెవెన్యూ గ్రోత్ అనుకున్న విధంగా లేదు. బట్ ఆఫ్ కోర్స్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఓకే. ఎబిట్ మార్జిన్స్ ఇన్ లైన్ వచ్చాయి, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంతవరకు ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కంటే బెటర్గానే వచ్చాయి. సో ఇది కొంత టీసీఎస్ సంబంధించిన అంకెల వివరాలు. సో బట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగుతుంది మార్కెట్స్లో, అండ్ ఎకనమిక్ స్లోడౌన్ ప్రభావం ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనపడటం లేదు. ఇందాక అనుకున్నట్లు క్రూడ్ పెరగడం లాంటివి మరింత స్లోడౌన్ పెంచే అంశాలు, అండ్ కొన్ని కార్పొరేట్ డెవలప్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు సెంటిమెంట్ని దిగజారుస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా మనం ఈ డిఫాల్ట్స్, అలాగే రేటింగ్ డౌన్ గ్రేడ్స్ ఇలాంటివి చూసాం. ఇప్పుడు ఇక బోర్డు రూమ్ బ్యాటిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో మనం చూసాం, ఇప్పుడు ఇండిగోలో తాజాగా బోర్డు రూమ్లో ప్రమోటర్స్ కత్తులు దూసుకుంటున్నారు. ఇద్దరు ప్రమోటర్స్ మధ్య ఒక వార్ జరుగుతోంది. అండ్ ట్రంప్ ఎలా ఉండే ఉన్నారు మనకు, ఆయన ఇప్పుడు ఇండియన్ టారిఫ్స్ మీద పడ్డారు. సో ఇండియా గూడ్స్ మీద టారిఫ్స్, యూఎస్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద టారిఫ్స్ తగ్గించాలి అని పంతం పట్టారు. సో అది కూడా కొంతవరకు మన ఎటువంటి ప్రొడక్ట్స్ మీద, ఎటువంటి గూడ్స్ మీద ఈ దీని ప్రభావం ఉంటుందనేది మరి కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న నిఫ్టీ 11,470 బాటం చూసాం మనం. అక్కడ ఒక బాటం ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ఇంట్రాడే లోస్ నుంచి మనం రికవర్ కావడం చూసాం నిఫ్టీ. సో ఇక్కడ నుంచి 11,600 ఆ పైకి 11,700కి వెళుతుందా అనేది నెక్స్ట్ 2-3 సెషన్స్లో మనకు అర్థమయ్యే అంశం. అదర్వైజ్ నిఫ్టీ ఈజ్ ఫేసింగ్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎట్ హైయర్ లెవెల్స్, అండ్ ఆఫ్ కోర్స్ నిన్న మనం చూసినట్లుగా 11,500 కింద కొంత సపోర్ట్ అనేది కూడా కనిపిస్తుంది. బట్ దానికంటే కూడా ముఖ్యం బ్రెడ్త్లో, అంటే మార్కెట్లో, బ్రాడర్ మార్కెట్లో ఏం జరుగుతుంది. సో ఎందుకంటే నిఫ్టీ అనేది ఓన్లీ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లుగా ఆ 10 స్టాక్స్ ప్రభావమే, ఆర్ 7-8 స్టాక్స్ ప్రభావమే మనకు కనిపిస్తుంది. వాటిలో ఇప్పుడు ఒక కరెక్షన్ వస్తుంది, విచ్ ఈజ్ హెల్దీ. దీన్ని మనం హెల్దీ కరెక్షన్ అని భావించాలి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి మనకు తగ్గితేనే మంచిది. ఎందుకంటే వాటిలో చాలా హ్యూజ్ ర్యాలీ అనేది మనం చూసాం. బట్ దీనికంటే ముఖ్యంగా మిగతా మార్కెట్లో ఏం జరుగుతుంది, 270 స్టాక్స్ 52-week లోస్ని టచ్ చేశాయి. సో వీటిలో పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి, లైక్ మారుతి, బాష్, ఎస్కార్ట్స్ ఇలాంటివి. అండ్ 190 స్టాక్స్ నిన్న మనం లోవర్ సర్క్యూట్స్ టచ్ చేయడం చూసాం. సో బ్రాడర్ మార్కెట్స్లో ఆ పెయిన్ అనేది ఇంకా మనకు తగ్గే అవకాశాలు ఇప్పట్లో కనపట్టలేదు. సో అందుకనే మనం చాలా స్టాక్స్లో చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ టైటన్ కన్జ్యూమర్ డిమాండ్ బాగా ఎఫెక్ట్ అయింది. మాకు జూన్ క్వార్టర్ వాజ్ ఎ టఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటూ టైటన్ మేనేజ్మెంట్ చెప్పడంతోనే స్టాక్లో మనం 15% కరెక్షన్ చూసాం. నిన్న ఒక రోజులోనే 12% తగ్గింది. సో టైటన్ లాంటి స్టాక్స్ ఆఫ్ కోర్స్ దే ఆర్ ట్రేడింగ్ అట్ ఏ హ్యూజ్ వాల్యుయేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్ టైటన్ చూస్తే మనకి ఇప్పుడు 51 PE దగ్గర మనకు కనిపిస్తుంది, బేస్ ఆన్ FY20 ఎర్నింగ్స్ ఎస్టిమేట్ మీద. సో ఇదే పరిస్థితి మోస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్ డిస్క్రిషనరీ కంపెనీస్కి హయ్యర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, అవి కొంత ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఏషియన్ పెయింట్స్ చూస్తే మనకు 50 PE దగ్గర కనిపిస్తుంది, అలాగే కోల్గేట్, పామోలివ్ 38. అఫ్ కోర్స్ ఇవి స్టేపుల్స్ కింద వస్తాయి, కోల్గేట్ ఆర్ బ్రిటానియా లాంటివి, ఈవెన్ డాబర్, గోద్రేజ్ కన్జ్యూమర్. బట్ ఆల్ కన్జ్యూమర్ స్టాక్స్ అన్నీ కూడా అబౌవ్ 40 PEs, మినిమం 40 PEs దగ్గర. కొన్ని స్టాక్స్ అయితే లైక్ నెస్లే ఇండియా లాంటివి అయితే 60 PE దగ్గర కూడా మనకు, హిందుస్థాన్ యూనిలివర్ 54 PE దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. సో వీటిలో కొంత కరెక్షన్ అనేది న్యాచురల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఎక్కడ వరకు ఈ కన్జంప్షన్ స్లోడౌన్, కన్జ్యూమర్ రిలేటెడ్ కంపెనీస్లో కావచ్చు ఆర్ కన్జంప్షన్లో స్లోడౌన్ ఉంటుందంటే,
చెప్పలేం హౌ డీప్ ఇట్ ఈజ్ అనేది. ఎందుకంటే రూరల్గా ఇప్పటికే మనకు మాన్సూన్ ప్రోగ్రెస్ అనుకున్న విధంగా జరగకపోవడంతో రూరల్ డిమాండ్ బాగా తగ్గబోతోంది, అండ్ బడ్జెట్లో అనుకున్న విధంగా ఒక ప్రోత్సాహకాలు అనేవి రాలేదు. కన్జ్యూమర్ సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేసేందుకు ఒక కొన్ని సాంప్స్ని ఇస్తారని అనుకున్నారు, స్టిమ్యులస్ని అనౌన్స్ చేస్తారనుకున్నారు, అది జరగలేదు. సో దీంతో మార్కెట్స్లో మనం బడ్జెట్ రిలేటెడ్ ఫాల్ అనేది చూసాం. సిన్స్ జూలై 5th మనం కనుక చూస్తే, అంటే బడ్జెట్ రోజున చూస్తే, నిఫ్టీ 3.2% తగ్గింది. సో ఇక్కడ నుంచి రికవర్ అవుతుందా లేదా, ఎందుకంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ తగ్గింది, 3.9% తగ్గింది. సో సెంటిమెంట్ ఇంప్రూవ్ కావడానికి చాలా టైం పడుతుంది, అన్లెస్ ఒక మేజర్ ట్రిగర్ ఏదైనా వస్తే తప్ప, లైక్ ఎర్నింగ్స్లో వస్తుందా అది, లేకపోతే మరొక రూపంలో వస్తుందా, లేదా ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఏమన్నా రేట్స్ తగ్గించడం మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటాయా, ఇవన్నీ చెప్పలేని అంశాలు. ఓవరాల్గా మనకు నెక్స్ట్ 1 ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్ కండిషన్స్ ఫర్ ది మార్కెట్. అందుకనే చాలా రోజుల నుంచి చెప్తున్నాం మనం, కేర్ఫుల్గా ఉండండి, ఎటువంటి హడావుడి పర్చేస్ డెసిషన్స్ తీసుకోవద్దు, పోర్ట్ఫోలియోస్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవడానికి మంచి టైం దొరికింది. మనకు బుల్ మార్కెట్లో టైం దొరకదు, అన్ని వైపుల నుంచి పెరుగు అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది అంటూ కన్ఫ్యూజ్ అయిపోతాం. బట్ ఇలాంటి సమయంలో మనకు చాలా సమయం దొరుకుతుంది, ఎక్కడ వాల్యూ ఉంది, ఈ వాల్యూని మనం పట్టుకునేందుకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ టైంలో మనం ఆలోచించేసేందుకు మంచి టైం ఇది. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ మనకు స్టార్ట్ అయింది, అండ్ ఆఫ్కోర్స్ ఇండెక్స్ల పరంగా మనకు వీక్నెస్ కనిపిస్తున్నాయి, మిడ్ క్యాప్స్లో పెయిన్ కొనసాగుతుంది. సో ఈ టైంలో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎటువంటివి ఫాలో కావాలి? ఐ థింక్ లాస్ట్ 4 డేస్లో వచ్చిన కరెక్షన్ ఈజ్ గుడ్ ఫర్ మార్కెట్స్ అండి, ఎందుకంటే ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో ప్రాబ్లీ మార్కెట్ ఫర్దర్గా పెరగటం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో నా ఉద్దేశంలో బడ్జెట్ తర్వాత ఏదైతే 3 డేస్ షార్ప్ ఫాల్ వచ్చిందో దట్స్ గుడ్ వన్ థింగ్, ఎందుకంటే మనకి ఎగ్జిట్ పోల్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో మనం పదే పదే మాట్లాడుకున్నాం అది చాలాసార్లు, 11,426 అండ్ 11,591 ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఒక 70% ఫిల్ చేయటం చూసాం నేను మనం. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ నా ఉద్దేశంలో. సో మేబీ మార్కెట్ అనేది అరౌండ్ 11,400 దగ్గర బాటమ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ 2-3 డేస్లో కరెక్షన్ వచ్చినా కూడా. నిన్న 11,461 దాకా వచ్చి అగైన్ 90-100 పాయింట్స్ పైకి మూవ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్, అండ్ ప్రాబ్లీ ఈ రేట్స్లో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనే ప్రయత్నమే చేస్తారు, ఎందుకంటే రిస్క్ ఏమో అబౌట్ 100 పాయింట్స్ ఉంటుంది, రివార్డ్ వుడ్ బి అబౌట్ 300 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో డెఫినెట్లీ మళ్ళీ మార్కెట్లో కొద్ది కరెక్షన్ వచ్చి 11,450 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఒక 50 పాయింట్స్ కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 11,780 అంటే క్లోజ్ టు ఇక్కడ నుంచి కూడా అబౌట్ 200-250 పాయింట్స్ పైకి మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మనం పదే పదే చెప్తూ ఉంటాం మార్కెట్ ఎప్పుడూ కూడా 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం కొద్ది బేరిష్ ఉంటుంది, అండ్ 20-డే అబోవ్ ఉన్నంత కాలం బుల్లిష్ ఉంటుంది షార్ట్ టర్మ్లోని. సో ప్రస్తుతం మనం 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాం కాబట్టి బేరిష్ బెట్స్ని తీసుకోవాలి, బట్ పుల్ బ్యాక్స్ కోసం డెఫినెట్లీ యూ కెన్ ట్రై టు అటెంప్ట్ కాంట్రేరియన్ బెట్స్ యాజ్ లాంగ్ పొజిషన్స్. సో నా ఉద్దేశంలో 100 పాయింట్స్ పడినప్పుడు లాంగ్ క్రియేట్ చేసి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే అక్కడ నుంచి 250-300 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేయటం చూస్తున్నాం మనం, ఎందుకంటే ఇది ఎగ్జిట్ పోల్ గ్యాప్ ఏదైతే ఉందో 30,111 హయ్యర్ సైడ్ అండ్ 29,559 లోవర్ సైడ్. సో ఇంకా మనకి హయ్యర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇంకా ట్రిగర్ అవ్వలేదు డౌన్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు, మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఏదైనప్పటికీ 30,111 దగ్గర స్టాప్ లాస్ పెట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ అక్కడ నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 30,968 అంటే ఇక్కడ నుంచి కూడా 400 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మనం లాస్ట్ 3 క్వార్టర్స్ బ్యాక్ మనం చూస్తే కనుక ఒక్కొక్క స్టాక్ని డెంట్ అవటం చూస్తున్నాం మనం. సో అదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్, మేబీ బికాస్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ బికాస్ ఆఫ్ అనౌన్స్మెంట్. సో స్టాక్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, బట్ స్టీప్ కరెక్షన్స్ వస్తే మంచి స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్సర్ మొన్న మనం ఆల్మోస్ట్ 8-9% కరెక్షన్ రావటం చూసాం, అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యాడ్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే నెక్స్ట్ నిఫ్టీ అప్ మూవ్ వెళ్ళాలి అంటే కనుక ఈ స్టాక్సే లీడ్ చేస్తాయని నా ఉద్దేశం. సో స్ట్రాంగ్ స్టాక్స్ అబౌట్ 10-15% క్రాక్ అవుతాయి కనుక ఐ థింక్ 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఫండమెంటల్స్ మళ్ళీ ప్రభావం చూపించే సమయం ఇది, ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభమైంది. సో ఎటువంటి మార్పులు చేర్పులు గమనిస్తారు మీరు మార్కెట్లో? సో రైట్ అండి, ఎగ్జాక్ట్లీ మనము ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిందండి. మనకి టీసీఎస్ కొద్దిగా నిరాశపరిచినా కూడా ఒకటండి, డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ సర్ప్రైజెస్ ఫ్రమ్ దిస్ క్వార్టర్, ఎందుకంటే మనం ఇట్స్ ప్రెటీ మచ్ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మనకు ఉంటుంది. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా మనం కొద్దిగా వీక్నెస్ గమనిస్తూ వస్తున్నామండి ఎర్నింగ్స్లో, అది కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుందండి, ఎస్పెషల్లీ ఆటో దగ్గర. మేబీ మీకు ఇన్ఫ్రా దగ్గర కొద్దిగా సర్ప్రైజ్ ఉండొచ్చు, పాజిటివ్ సర్ప్రైజ్, దాంతోపాటు కార్పొరేట్ బ్యాంక్స్ దగ్గర పాజిటివ్ సర్ప్రైజ్ కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్. ఒకటేంటంటే కంఫర్ట్, వాల్యుయేషన్ కంఫర్ట్ ఒకటి దొరుకుతుందండి.
మనకి ఇంతకుముందు ఓపెనింగ్ కమెంట్స్లో వసంత్ గారు చెప్పినట్టు కానివ్వండి, రాజేంద్ర గారు చెప్పినట్టు కానివ్వండి, కొద్దిగా కన్జంప్షన్ స్లో డౌన్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనకి బజాజ్ ఫైనాన్స్ కమెంట్ చూసాము, అండ్ దాంతోపాటు టైటన్ కూడా కమెంటరీ చూసాము. కన్జంప్షన్ స్లో డౌన్ అనేది వాళ్ళ స్టాక్స్ కూడా కరెక్ట్ అవ్వడం చూసాం, విచ్ ఇస్ లైక్ గుడ్ స్టాక్స్ గెటింగ్ కరెక్టెడ్ అండి. అదొకటి మనం గమనించాలి. టైటన్ ఇన్ ఆల్మోస్ట్ 10% కరెక్షన్. సో ఇలాంటి స్టాక్స్ని మనం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు ఎస్ఎప్పి మోడల్ అటెంప్ట్ చేయమని చెప్పేవాళ్ళము. డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ని యాడ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీ టైం ఫ్రేమ్ అనేది 2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలి. అదొకటి అబ్జర్వ్ చేస్తే మీరు కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ని ఎస్ఐపి మోడ్లో డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకటంటే మనకి కొద్దిగా మాక్రో పరంగా చూస్తే కొద్దిగా వీక్నెస్ కనబడుతుందండి, ఎందుకంటే బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన షాప్స్ రాలేదు. దాంతోపాటు రూరల్ ఇండియాకి ఏదైతే ఫిలిప్ ఎక్స్పెక్ట్ చేసాం ఆ బడ్జెట్ నుంచి అది కూడా రాలేదండి. అపార్ట్ ఫ్రమ్ 80,000 crores ఫర్ గ్రామ్ సడక్ యోజన, పెద్దగా రూరల్ కూడా పెద్దగా ఇచ్చింది ఏం లేదండి అక్కడ. సో ఓవరాల్గా చూసుకుంటే నెగిటివ్గానే కనబడుతుంది అవుట్లుక్ ఫండమెంటల్లీ చూసుకుంటే, అండ్ అర్నింగ్స్ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కాబట్టి ఐ థింక్ యూ నీడ్ టు యాడ్ ఇన్ డిక్లైన్స్ అని చెప్తానండి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఇంకొద్దిగా కరెక్షన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. వన్ గుడ్ న్యూస్ ఈజ్ మనకి సావరిన్ బాండ్స్ అని రైస్ చేసుకోవచ్చు అని చెప్పారు, విచ్ ఇస్ లైక్ కొద్దిగా డొమెస్టిక్గా ఉన్న బాండ్ ఇయిల్డ్స్ ఈజ్ అవుతాయండి. దానివల్ల ఏంటంటే మనకి క్రెడిట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, అదొకటి కొద్దిగా పాజిటివ్ అంశం. కాకపోతే ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్, మేబీ 1 ఇయర్ ఆర్ 2. సో కాబట్టి అంటే దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మేబీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్న స్టాక్స్ ఎంటర్ అవ్వాలండి, అండ్ కన్జంప్షన్ స్టాక్స్ ఇంతకుముందు ఎక్స్పెన్సివ్ లైక్ టైటన్ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి కరెక్షన్కి గురయ్యాయి, ఇట్లాంటి ఎస్ఐపి మోడ్లో డెఫినెట్లీ యాడ్ చేస్తూ ఉండాలండి. కాకపోతే టైం ఫ్రేమ్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలి. మిడ్ క్యాప్స్ దగ్గరికి ఇప్పుడు వద్దని చెప్తానండి, మేబీ అనదర్ 10-15 డేస్ ఈ రిజల్ట్స్ వరకు చూడమని చెప్తానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి మిడ్ క్యాప్స్లో మనకి మార్కెట్లో బ్రెడ్త్ లేదు ఫస్ట్ థింగ్, అండ్ దాంతోపాటు కొద్దిగా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4.5 lakh trillion 20 ఈ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గించమని మనకి ఏదైతే చెప్పారో గైడ్ లైన్స్, దానివల్ల ఆల్మోస్ట్ 4.5 trillion షేర్స్ మార్కెట్లోకి వస్తాయండి. పెద్ద స్టాక్స్ని లైక్ HDFC ఇలాంటివన్నీ అబ్జర్వ్ అయిపోతాయి. కాకపోతే మిడ్ క్యాప్స్లో కొద్దిగా టఫ్ అవుతుందండి ఇలాంటివి, ఎందుకంటే క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో నా ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా సమ్ మోర్ డౌన్ సైడ్ ఇన్ మిడ్ క్యాప్స్ ఉందనేది నా ఉద్దేశం. సో కొద్దిగా వెయిట్ చేసి వాల్యుయేషన్ కంఫర్ట్స్ ఉన్న స్టాక్స్లో మాత్రమే ఎంటర్ అవ్వమని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ కొన్ని ప్రకటనల తర్వాత తీసుకుందాం. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. రాలండి, ఈ ప్రైస్ లో ఇప్పుడు ఈ గార్షి మోటార్స్ తీసుకొచ్చాను సార్. గార్షి మోటార్స్ కొనొచ్చా ఇక్కడ? సో నా ఒపీనియన్ ఐ థింక్ వద్దని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓవరాల్గా మనకి ఆటోమొబైల్స్ రంగం ఆటో ఆన్సరీ చూసుకున్నా కూడా షిఫ్ట్ జరుగుతుందండి అక్కడ. సో నా ఒపీనియన్ వీళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు, కాకపోతే సేల్స్ కూడా తగ్గాయి. అండ్ మనకి మారుతి కూడా చూసాము, ఐ థింక్ కన్జిక్యూటివ్ 5th month అనుకుంటాను ప్రొడక్షన్ కట్ చేయడం, వాళ్ళు 16% దాకా కట్ చేశారు. నా ఒపీనియన్ కొద్ది ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. మార్కెట్స్లో కూడా కొద్దిగా నెగిటివిటీ ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రో యాంగిల్లో. నా ఒపీనియన్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైం. కాకపోతే ఏంటంటే మేబీ ప్రైస్ యాంగిల్లో మీకు కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది, 11-12 PE దొరుకుతుంది కాబట్టి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నా సజెషన్ నెంబర్స్ ఓకే అండి, కాకపోతే డెట్ ఫ్రీ కంపెనీ అంతా బాగానే ఉంటుంది, కొద్దిగా వెయిట్ చేసి యూ కెన్ టేక్ ఇట్ అని చెప్తానండి. తర్వాత కలర్ వినోద్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఆంధ్ర బ్యాంక్ 28 rupees ఒక 7,000 షేర్స్ ఉన్నాయండి. ఎస్ బ్యాంక్ 230 rupees 300 ఉన్నాయండి. అవన్న యావరేజ్ చేయొచ్చా చెప్తాను. యావరేజ్ చేసుకోమంటారా వీటిని? ఆంధ్ర బ్యాంక్ అయితే డెఫినెట్లీ షుడెంట్ యావరేజ్ అండి. ఐ థింక్ పిఎస్యు మిడ్ క్యాప్ స్పేస్లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అది. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్ మీకు ప్రైస్ కోసం వెయిట్ చేయండి, అక్కడ పుల్ బ్యాక్స్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఎస్ బ్యాంక్ ఈజ్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. ఇప్పుడు డెఫినెట్లీ మీరు 230 కొన్నారు, ఇప్పుడు అరౌండ్ 90 rupees ఉంది. సో 86.50 అనేది 2014 అంటే 5 ఇయర్స్ లో స్టాక్ అది. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ అంత లోకి వస్తాయో ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వర్త్ కాదు, బట్ మీరు అటెంప్ట్ చేస్తాను అంటే కనుక 82 rupees కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మేబీ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తే మీరు 90 కొన్నాక 8 rupees మీ స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో గుడ్ న్యూస్ వచ్చి పుల్ బ్యాక్ వస్తే 130-140 వెళ్తుంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ స్ట్రిక్ట్లీ ట్రేడింగ్ కోసం మీరు స్టాప్ లాస్ కొనమని చెప్తాను ఎస్ బ్యాంక్. అదర్వైజ్ యావరేజ్కి అయితే వద్దని నా సజెషన్. తర్వాత కాలర్ గణేష్ లైన్లో ఉన్నారు. హలో గణేష్, అడగండి. నరేష్ అండి. నరేష్ సారీ అండి. ఓకే, అడగండి నరేష్. సార్ నాకు వచ్చేసి రెయిన్ ఇండస్ట్రీస్ ఒక 2000 షేర్స్ ఉన్నాయి సార్. రెయిన్ ఇండస్ట్రీస్? నరేష్. ఓకే, షేర్స్ ఉన్నాయి సార్ నాకు.
ప్లస్ డిమార్ట్ ఒక 100 ఉన్నాయి సార్. డిమార్ట్ డిమార్ట్ వచ్చేసి ఒక 100 ఉన్నాయి సార్ షేర్స్. రైట్, రైన్ ఇండస్ట్రీస్ అండ్ డిమార్ట్. యా, డిమార్ట్ ప్రాబ్లమ్ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ ఈ స్టాక్ డెఫినెట్లీ. ఓకే, 10-15-20% కరెక్షన్స్ వస్తాయి ఆ స్టాక్లో కూడా రావని కాదు, బట్ డెఫినెట్లీ ఈ షుడ్ హోల్డ్. అండ్ ప్రాబ్లీ నా ఉద్దేశంలో రెయిన్ ఈజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అగైన్ అండి. ఎప్పుడైతే స్టాక్ 425 నుంచి ఆల్మోస్ట్ 85 దాకా పడిందో, సో అక్కడ ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ బట్ నాట్ ఇన్వెస్ట్. ఉన్న పొజిషన్ మీరు ఉంచండి, బట్ ఫ్రెష్ కొనాలంటే 88 అరౌండ్లో మీరు కొని 76 కింద స్టాప్ లాస్ అనేది పెట్టాలి. తర్వాతి కాలర్ శ్రీధర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, రండి శ్రీధర్. సార్, ఖాదీమ్ అనేది ఐపీఓలో తీసుకున్నాం సార్, 750 రూపీస్ లో. ఏమండి? 750 రూపీస్ ఖాదీమ్స్, KHADIM ఖాదీమ్. ఖాదీమ్స్, 750 రూపీస్ లో ఐపీఓలో తీసుకున్నాం సార్. ఓకే, చాలా తగ్గింది అది. ఏమ వదిలేసేయాలా లేదా ఆవరేజ్ చేసుకోవాలా? యా, సమ్ ఆఫ్ దీస్ స్టాక్స్ లైక్ ఖాదీమ్స్, ఎస్ చాంద్ ఇలాంటివి ఐపీఓ రేట్స్ అసలు వచ్చే పరిస్థితి కూడా కనపడలేదు. ఏమిటి పరిస్థితి? ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అండి, గ్రోత్ పరంగా చూసినా కూడా, ఐ మీన్ లెదర్ ప్రొడక్ట్స్లో ఉన్నారు, గ్రోత్ పరంగా చూసినా కూడా, కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ దట్ మనీ అండి. మళ్ళీ మీ ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. ఒకటేంటంటే కొద్దిగా నెంబర్స్ బాగానే ఉన్నాయి కాబట్టి మేబీ గుడ్ క్వార్టర్ విల్ గివ్ యూ, లైక్ మేబీ ఇప్పుడు 280 దగ్గర ఉందండి, మేబీ 350-400 వరకు వచ్చే అవకాశం కనబడుతుంది, బట్ నాట్ మోర్ దెన్ దట్ ఫర్ మీకు. 820 అనేది ఇట్స్ టూ మచ్ ప్రైస్. సో నా ఒపీనియన్ అండి, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ కానివ్వండి, ఎర్నింగ్స్ పరంగా ఏదైనా మీకు సర్ప్రైజ్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. స్టాక్ సెక్టర్ బాగానే ఉన్నా కూడా స్టాక్, ఈ స్టాక్ అనేది కొద్దిగా పర్ఫామ్ చేయట్లేదండి. దీని బదులు మీరు బాటా లాంటి స్టాక్స్లో ఉన్నా, రిలాక్స్లో ఉన్నా కూడా బాగానే ఉండేది. నా ఒపీనియన్ ఎగ్జిట్ స్టాక్ అండ్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్ ద సేమ్ సెక్టర్. సో దేర్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ కమింగ్ డౌన్ లైక్ ఎనీథింగ్, నెగ్లిజిబుల్ ప్రాఫిట్ మార్జిన్స్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఖాదీమ్స్ ఇండియా ఇంత పూర్ మార్జిన్స్ ఉండడానికి రీజనే కనపడలేదు. సో మార్కెటింగ్కి ఎవరన్నా కొత్త సి మార్కెటింగ్ ఆఫీసర్ని తీస్తున్నారట, ఆయన ఏమన్నా చేంజ్ తీసుకొస్తారేమో చూద్దాం. తర్వాత శ్రీనివాస్ జ్యోతుల మెయిల్ పంపించారు, ఆయన వాయిత్ పేపర్ అనే స్టాక్ కొన్నారట, అలాగే చోళమండలం కొందాం అనుకుంటున్నారు. సారీ, VOITH వాయిత్ పేపర్ అండ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్. సో చోళమండలం అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్స్ స్టాక్ అండి. సో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ కొనొచ్చు మీరు ఈ వాయిత్ పేపర్ అనేది, కొనొచ్చా? థింక్ వెరీ రేర్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, అది బీఎస్సీలో ట్రేడ్ అవుతుంది, ప్లస్ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. సో వీ షుడ్ బి విత్ ద నోన్ నేమ్స్ అండి. పేపర్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా ఉద్దేశంలో ఈ షుడ్ బి విత్ ద నోన్ నేమ్స్. సో ఇలాంటి స్టాక్స్ మీరు చూస్ చేసుకునే వాయిట్ పేపర్ లాంటివి ఏంటంటే మేబీ 1-2 quarters పర్ఫామ్ చేస్తాయి అండ్ దాని తర్వాత ప్రాబ్లీ మనకి డిప్రెషన్, ఐ మీన్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది అలాంటి స్టాక్స్లో. సో పేపర్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ జేకే పేపర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టాక్ ఏదైతే ఉన్నారో చోలా, నా ఉద్దేశంలో ఈ స్టాక్ బాటమ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అండి. 207 ఏదైతే లాస్ట్ అక్టోబర్ లో వచ్చిందో ప్రాబ్లీ అక్కడ బాటమ్ అవుట్ అయింది అండ్ కరెంట్లీ అరౌండ్ 280 ఉంది. సో ప్రాబ్లీ మార్కెట్లో స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 220 అలా వస్తే కనుక ఈ స్టాక్ని ఫ్రెష్ లాంగ్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. 3-4 years వ్యూ మీకుంటే కనుక ఇక్కడ నుంచి ఈజీగా 15% పర్ యానం రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బట్ రవీంద్ర గారు చెప్పినట్లుగా వాల్యూమ్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. నిన్న మొత్తం మీద ఒక 300 shares ట్రేడ్ అయ్యి బీఎస్సీలో. తర్వాత మునగాల సత్యనారాయణ అడుగుతున్నారు, బాష్ కొన్నారట 10 shares 20,000 రూపాయలు, అలాగే అశోక్ లేలాండ్ ఉన్నాయి 105లో, సో అక్యుములేట్ చేసుకోవచ్చా? ఐ థింక్ అశోక్ లేలాండ్ అయితే కొద్దిగా అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. కొద్దిగా ఉన్న ఆటో సెక్టర్స్లో కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం మేబీ అశోక్ లేలాండ్కి ఒకటే కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఈ అశోక్ లేలాండ్ డెఫినెట్లీ వేస్తండి. మీ ప్రైస్ కూడా 105 అయింది, ఇప్పుడు 84-85 దగ్గర ఉంది కాబట్టి యావరేజింగ్ కూడా బాగానే పనికొస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఎస్. వాల్యుయేషన్ పరంగా కూడా కంఫర్టబుల్ ఉంది కాబట్టి. అండ్ కమింగ్ టు భాష్, మీరు 20,000లో తీసుకున్నారండి, 15,800లో ఉంది. నా ఒపీనియన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండి, ఉన్న పొజిషన్ మాత్రం ఉంచండి, కొత్తగా అడిషన్ మాత్రం వద్దని చెప్తాను. కొద్దిగా బిజినెస్ పరంగా వీళ్ళకి గ్రోత్ పరంగా మేబీ ఛాలెంజెస్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది, బట్ ఓవరాల్గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా, ఆల్మోస్ట్ 29-30 PE ట్రేడ్ అవుతుందండి ఈ స్టాక్. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ ఉంచండి, యావరేజ్ మాత్రం ఇప్పుడు వద్దు. కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ఆటో సెక్టర్ పైన మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ భాష్. శివకుమార్ విజయవాడ నుంచి, సన్ టీవీ హోల్డ్ చేస్తున్నారు 1 year 50% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉందండి స్టాక్. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1097 నుంచి క్లోజ్ టు 469 ఎగ్జాక్ట్లీ మీరు టాప్లో కొనుంటారు 50% లాస్ అంటే. సో లాంగ్ టర్మ్ దీని మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 453, 200 డే మూవింగ్ యావరేజ్ చూస్తే, ఒకవేళ అది కట్ అయిందంటే 364 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
సో నా ఉద్దేశంలో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ విత్ ద స్టాక్ అండ్ ప్రాబ్లీ మార్కెట్లో సెంటిమెంట్స్ బాగా ఇంప్రూవ్ అయినా కూడా మేబీ 620 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి పెద్ద కనపట్లేదు ఈ స్టేజ్లో. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్. రాజు ప్రసాద్ అడుగుతున్నారు, టైటన్ కొనొచ్చా ఇక్కడ? మనం ఓపెనింగ్ కామెంట్స్లోనే మాట్లాడుకున్నామండి, టైటన్ ఈజ్ అ ఎస్ఐపి మోడ్ స్టాక్ అండి. నిన్న మంచి ఆపర్చునిటీ 10% కరెక్షన్ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయాలండి, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, వీళ్ళ గోల్డ్ సేల్స్ కూడా తగ్గాయి, అది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. బట్ అదర్వైజ్ కన్జంప్షన్ స్టోరీ స్లోయింగ్ డౌన్ అవుతుంది కాబట్టి ఎస్ఐపి మోడ్లో యావరేజ్కి బాగానే పనికొస్తుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా ఒపీనియన్ డోంట్ బై ఎట్ వన్ ప్రైజ్ అండి. ఎస్ఐపి మోడ్లో టైటన్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ ఫర్ ఫ్యూచర్ అని చెప్తాను. అలాగే మీరు అడుగుతున్నారు అన్లిస్టెడ్ స్టాక్స్ ఏవి కొనొచ్చు, వన్ ఇయర్ హోల్డ్ అట. సో ఏంటి అసలు అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే మీ ఉద్దేశంలో ఏమిటి అనేది తెలియదు. ఎక్కడ కొంటారు అసలు, ఏమిటి అన్లిస్టెడ్ స్టాక్స్, ఎప్పుడు కొంటారు, ఎక్కడ ఎలా, ఇవన్నీ మనం చెప్పలేమండి. సో మీకు ఎవరైనా ఆఫర్ చేస్తే వన్ ఇయర్ కోసం హోల్డ్ చేసిన తర్వాత ఐపీఓకి వస్తున్నాము అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే యూ షుడ్ టేక్ ఏ కాల్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ కంపెనీ. అదర్వైజ్ అన్లిస్టెడ్ స్టాక్స్ వెరీ రిస్కీ ప్రపోజిషన్, యూ షుడ్ నాట్ వెంచర్ ఇన్ టు దట్. ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకునే కంపెనీస్ జోలికే వెళ్ళాలి మనం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.